ఈ మధ్యకాలంలోనే రిపబ్లిక్ టీవీ అని చెప్పి ఒక టీవీ ఆ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాడు ఆ వచ్చి రాని ఆ భాషలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆయన మాటలు వింటా ఉన్నప్పుడు నిజంగా నాకు ఒక కథ గుర్తుకొచ్చింది పంచతంత్రంలో మనం చిన్నప్పుడు అంత కూడా చదువుతా ఉంటాం పంచతంత్రం ఆ కథల్లో నుంచి మనం మోరల్స్ తీసుకుంటా ఉంటాం నేర్చుకుంటా ఉంటాం నాకు ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూ చూస్తా ఉన్నప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చింది ఆ కథ చెప్పమంటారా అనగనగా ఒక పులి ఉండేదంట ఆ పులి మనిషి మాంసం పద్ధతి ప్రకారం రెగ్యులర్ గా తినేది సంవత్సరాలుగా ఆ నరమాంసం తినే పులి సంవత్సరాలుగా తింటూ వచ్చింది ఆ తర్వాత ఆ పులి ముసలైపోయింది ఆ పులి ముసలైపోయిన తర్వాత వేటాడే శక్తి ఆ పులికి పోయింది పరిగెత్తే ఓపిక ఆ పులికి పోయింది కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా ఉన్న చోటే కూర్చొని కళ్ళను తోడేసుకుంది ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కల్ని కలుపుకొని మనుషుల్ని ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది ఆ ప్లాన్ లో భాగంగా అంతకుముందు తాను మనుషుల్ని చంపేసి ఆ మనుషుల్ని చంపేసిన దాంట్లో నుంచి చంపేసిన దాంట్లో బంగారు కడియాలను కూడా ఏదైతే తీసుకుందో దొంగలించిందో అవన్నీ కూడా పులి దగ్గరే ఉన్నాయి అది పట్టుకొని కాలిబాటన పోతా ఉన్న మనుషులకు ఎవరైతే పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పులి ఆ బంగారు నగలను చూపించడం మొదలుపెట్టింది ఒక మడుగు పక్కనే పులి కూర్చొని ఇలా బంగారు నగలన్నీ కూడా చూపించి అటు వెళ్ళే మనుషులందరినీ కూడా ఆశ పెట్టించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది ఆ పులి అటు పోయే మనుషులందరికీ కూడా అనేది తమ్ముళ్ళు కడియం కావాలి అని అంటే నీటిలో మునగాలి అని చెప్పి అనేది ఆ పులిని నమ్మాలి అని అంటే మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ పులి మంచిది కాదు కదా ఈ పులి గతంలో అంతా కూడా మనల్ని అందరినీ చంపేసింది కదా మళ్ళీ ఇలాంటి పులిని మళ్ళీ మనం నమ్మాము అని అంటే మళ్ళీ మనల్ని తినేస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా నమ్మేవాళ్ళు కాదు కానీ ఆ పులి అనేది నేను సీనియర్ మోస్ట్ పులి ఈ అడవిలో నాకు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉంది నేను సీనియర్ మోస్ట్ పులిని నేను గతంలో బాగా తినేవాణ్ణి ఇప్పుడు మంచోన్న అయిపోయాను ఇప్పుడు నేను తెలదలుచుకోలేదు నా వయసు పెరిగిపోయింది పెరిగిపోయింది కాబట్టి నేను ఎవరిని కూడా తినదలుచుకోలేదు రామకృష్ణ అంటూ మంచి కార్యక్రమాలు చేయడం కోసమే చేస్తా ఉన్నాను నేను నిజాలే చెప్తా ఉన్నాను అని చెప్పి నమ్మిచ్చేది నమ్మిచ్చిన తర్వాత ఏదో పులి ఇంతగా చెప్తా ఉంది కదా ముసిల్దైపోయింది కదా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటా ఉంది కదా అని చెప్పి కాస్త కూస్తో నమ్మిన వాళ్ళు పాపం ఆ మడుగులోకి వెళ్ళి ఆ మడుగులో వెళ్ళి అక్కడ నీట మునిగి ఆ పులి దగ్గరికి వెళ్ళి అది తీసుకునే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేశారు ఆ మడుగులోకి వెళ్ళిన వెంటనే ఆ మడుగులో ఉన్న బురదతో అక్కడ ఇరుక్కునేవారు ఇరుక్కుంటే ఆ ఇరుక్కున్న వాళ్ళ దగ్గరే పులి నాలు తడుచుకుంటూ చిన్నగా వచ్చి వాళ్ళని పూర్తిగా చంపేసి తినేసింది అర్థమవుతా ఉందా కథ
ఈరోజు ఈ కథ చెప్పే నీతి ఏమిటో తెలుసా ఈ కథ చెప్పే నీతి అబద్ధాలు ఆడే వారిని వంచకుడిని వెన్నుపోటు పొడిచే వారిని మాయ మాటలు చెప్పే వాటిని ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పి ఈ కథ చెప్తుంది ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకొస్తారు ఆలోచన చేయండి ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకొస్తారు నరమాంసానికి అలవాటు పడిన మోసపూరిత వాగ్దానాలు కల్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే నైజం ఉన్న ఒక ముసలాయన గుర్తుకొస్తాడు ఎవరా ముసలాయన వినపడ్డం లేదబ్బా ఎవరా ముసలాయన ఎవరబ్బా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుకొస్తారు బంగారు కడియం ఇస్తానంటాడు మొన్ననే ఆ టీవీలలో ఇంటర్వ్యూలు చూస్తానని ఎప్పుడు చెప్తా ఉన్నా మొన్న ఏదో మీటింగ్లో అనిపిస్తా ఉన్నాడు మళ్ళా కొత్తగా జాబు రావాలనంటే బాబు రావాలి అట మొన్ననే మీటింగ్లో మళ్ళీ వినిపించడం మొదలుపెట్టాడు నాకు అనిపించింది ఈ మనిషికి ఇక ఎప్పుడు బుద్ధే రాదు అని